నమస్తే వెల్కమ్ టు జీ గ్రూప్ ఈ రోజు మనం ఆర్టికల్ 5 గురించి తెలుసుకోబోతున్నాం మనం 1 నుంచి 4 ఆర్టికల్స్ వరకు చూసాం ఆ 4 ఆర్టికల్స్ లో మనకి భారతదేశ భూభాగం గురించి మనం డిస్కస్ చేసాం అయితే ఈ రోజు ఆర్టికల్ 5 లోని మనం సిటిజన్షిప్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ సిటిజన్షిప్ అంటే ఏంటంటే పౌరసత్వం ఏంటండి పౌరసత్వం సిటిజన్షిప్ అంటే ఒక వ్యక్తి భారతదేశ పౌరుడా కాదా ఏ దేశానికైనా సరే పౌరసత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే భారతదేశానికి కూడా పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఆర్టికల్ 5 లోని ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను పొందుపరిచారు ఇందులోని ఆర్టికల్ 5 ఆఫ్ ఏ లోనే ఏం పొందుపరిచారంటే మనకి భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 26th January 1950 ఆ రోజునే కదా మనం రిపబ్లిక్ డే 26th January కదా జరుపుకుంటున్నాం ఇక్కడ ఈ 26th January 1950 అంటే 47 లో మనకు భారతదేశానికి స్వాతంత్రం రావచ్చు కానీ మనం భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు అమల్లోకి తీసుకొచ్చాం 26th January 1950 ఈ యొక్క డేట్ కి ముందు ఎవరైనా సరే భారతదేశంలో జన్మించినట్లయితే ఎవరైతే పుట్టారో 26వ తారీఖు జనవరి 1950 కు ముందు పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భారతదేశ పౌరసత్వం ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని ఆర్టికల్ 5 ఆఫ్ ఏ చెప్పడం జరిగింది అదే విధంగా ఆర్టికల్ 5 ఆఫ్ బి ఏం చెప్తుందంటే 26th January 1950 కి లోపు అంటే ఆ తారీఖు లోపునే ఎవరైనా విదేశాల్లో ఒకవేళ పుట్టారు అనుకుందాం విదేశాల్లో ఎవరైనా జన్మించినట్లయితే వారు కూడా భారతదేశ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది ఎలా ఇవ్వాల్సి వస్తుంది అంటే వీరి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీరు గాని వారి యొక్క తాతలు గాని అంటే తాత ముత్తాతలు అంటాం కదా అమ్మమ్మ నానమ్మ గాని ఓకేనా అలా తాతయ్యలు గాని తల్లిదండ్రులు గాని ఎవరైనా సరే భారతదేశ ఆరిజిన్ అయి ఉండాలి అంటే భారతదేశస్తులు అయి ఉండాలి ఆ డేట్ కు ముందు వాళ్ళు భారతదేశస్తులే కానీ వారు ఫారెన్ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క పిల్లలు పుట్టారు అనుకోండి మా తాత ముత్తాతలు గాని మా తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా భారతదేశస్తులే నేను కూడా భారతదేశ పౌరసత్వం కావాలి అని చెప్పి మీరు అప్లై చేసుకొని మీరు మీ యొక్క సిటిజన్షిప్ ని పొందొచ్చు వీరికి కూడా ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా ఆర్టికల్ 5 ఆఫ్ సి ఇది 26th January 1950 లోపు ఎవరైతే ఇక్కడ మనకి భారతదేశానికి కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇండియాకి వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఈ వచ్చిన వాళ్ళు ఈ డేట్ ఏదైతే ఉందో ఈ డేట్ కు ముందు ఒక 5 years గనక వీళ్ళు భారతదేశంలో స్థిర నివాసం ఉన్నట్లయితే ఎప్పుడండి 1950 జనవరి 26 లోపు ఒక 5 సంవత్సరాలు గనక ఏ వ్యక్తి అయినా సరే భారతదేశానికి వచ్చి గనక ఆయన ఉన్నట్లయితే స్థిర నివాసం ఆయనకి మనం ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ మీకు చాలా సార్లు అడిగేటువంటి బిట్ ఏంటంటే ఎన్ని సంవత్సరాల లోపు స్థిర నివాసం ఉంటే భారతదేశ పౌరసత్వం ఇస్తామో అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ మీకు మనం డిస్కస్ చేస్తున్న ఆర్టికల్ ఎంతండి ఆర్టికల్ 5 ఈ 5 ను మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇక్కడ 5 years అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మీకు అన్ని డేట్స్ లోని కూడా సిమిలారిటీ ఎప్పుడు రాజ్యాంగం అమలులోనికి వచ్చినటువంటి తేదీకి ముందు ప్రతి దగ్గర కూడా నేను లోపు అనే చెప్పాను అంటే ఈ యొక్క ఆర్టికల్ దేని గురించి డిస్కస్ చేస్తుంది ఈ యొక్క డేట్ కు ముందు ఎవరైతే ఉన్నారో ఆ జన్మించిన వారు గాని వాళ్ళ పూర్వీకులు ఎవరైనా జన్మించి వేరొక ఇతర దేశంలో మనం పుట్టినా సరే పర్వాలేదు వారికి భారతదేశ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది ఈ డేట్ కు ముందు 5 సంవత్సరాల పాటు మనం గనక ఇక్కడ స్థిర నివాసం ఉన్నా సరే మనకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్ గా ఆర్టికల్ 5 మొత్తం దేని గురించి చెప్తుందంటే భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చే తేదీ ముందు యొక్క సిటిజన్షిప్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది నమస్తే వెల్కమ్ టు జీ గ్రూప్ ఈ రోజు మనం ఆర్టికల్ 6 గురించి డిస్కస్ చేయబోతున్నాం మనం ఆర్టికల్ 5 గురించి చూసాం భారత రాజ్యాంగం ఏ రోజైతే అమల్లోకి వచ్చిందో దానికి ముందు భారతదేశ పౌరసత్వం గురించి చూసాం. ఇందులోని ఆర్టికల్ 6లోని మనకి దేని గురించి డిస్కస్ చేస్తామంటే పాకిస్తాన్ నుంచి మన ఇండియాకు వలస వచ్చినటువంటి వ్యక్తుల యొక్క పౌరసత్వం గురించి తెలుసుకోబోతున్నాం. పాకిస్తాన్ నుండి ఇండియా వచ్చిన వాళ్ళకు కూడా మనం ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే అది ఏ విధంగా ఇస్తామనేది చూద్దాం. ఆర్టికల్ 6(a) అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుందంటే 1935వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 మనం ఆల్రెడీ బ్రిటిషర్స్ తీసుకొచ్చినటువంటి చట్టం గురించి డిస్కస్ చేసాం. ఆ చట్టానికి లోబడి ఎవరైతే పాకిస్తాన్లో ఉండొచ్చు కానీ ఇక్కడికి వలస వచ్చేసినటువంటి వ్యక్తులు కానీ వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారి యొక్క మాతామహులు అంటే వారి యొక్క పూర్వీకులు కానీ ఎవరైనా సరే ఇండియన్ ఆరిజిన్ అంటే ఇండియాలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు గనక ఒకవేళ ఇతర దేశంలో అంటే పాకిస్తాన్లో ఉన్నప్పటికీ వాళ్ళు తిరిగి ఇండియాకు వచ్చేస్తే వారికి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే వారు రిజిస్ట్రేషన్ చేయించుకొని వారి యొక్క పౌరసత్వాన్ని వారు పొందాలి. అదేవిధంగా ఆర్టికల్ 6(1) ఏం చెప్తుందంటే మనకి 19 జూలై 1948 19 జూలై 1948కి ముందు ఎవరైతే పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చేస్తారో వారందరికీ కూడా భారతదేశ పౌరసత్వం అనేది ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క అధికరణ చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 6(b)(2) ఏం చెప్తుందంటే 19 జూలై 1948 తరువాత అంటే ఆఫ్టర్ ఎవరైతే వలస వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి కూడా ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఆర్టికల్ 6 అనేది పాకిస్తాన్ నుండి ఇండియా వచ్చినటువంటి వ్యక్తుల గురించి చెప్తుంది. ఈ చట్టానికి లోబడి ఎవరైనా అప్లై చేసుకున్నా వారి పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. 19 జూలై 1948కి ముందు కనుక పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వ్యక్తులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ తరువాత వచ్చినటువంటి వ్యక్తులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఓన్లీ పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చినటువంటి వ్యక్తులే. అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే వీరు ఖచ్చితంగా ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో మాకు భారతదేశ పౌరసత్వం కావాలి, మేము ఇలా పాకిస్తాన్ నుంచి వచ్చామని ఎప్పుడైతే రిజిస్టర్ చేయించుకుంటారో అప్పటి నుండి వారు కనీసం 6 నెలల పాటు మన భారతదేశంలో స్థిర నివాసం ఉండాలి. స్థిర నివాసం ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే వారికి భారతదేశ పౌరసత్వం ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆర్టికల్ 5లోని మీకు ఒక కోడ్ చెప్పాను, 5 years మనం ఇక్కడ ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే భారతదేశ పౌరసత్వం ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఆర్టికల్ 6 గురించి. సో ఇక్కడ మీకు కోడ్ ఏంటంటే ఆర్టికల్ 6కి 6 months అంటే మినిమం 6 months అనేది మీరు ఇక్కడ స్థిర నివాసం ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మీకు భారతదేశ పౌరసత్వం ఇవ్వటం జరుగుతుంది. మీకు సింపుల్గా అడిగే క్వశ్చన్స్ పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వాళ్ళకి భారతదేశ పౌరసత్వం ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. దేని ద్వారాగా? ఆర్టికల్ 6 ద్వారాగా. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 6. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. ఈరోజు మనం ఆర్టికల్ 7 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆర్టికల్ 6లో మనం పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చేసినటువంటి వ్యక్తులకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఏ విధంగా మనం ఇవ్వచ్చు అని మనం చూసాం. ఈరోజు ఆర్టికల్ 7లోని ఇండియా నుండి పాకిస్తాన్కు వలస వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల యొక్క సిటిజన్షిప్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క భారతదేశ పౌరులు 1 మార్చ్ 1947 అంటే స్వాతంత్రానికి ఇంకొన్ని నెలలు ముందనమాట, ఈ తారీఖుకు ముందు ఎవరైతే పాకిస్తాన్ కు వలస వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉంటారో వారికి ఇండియన్ సిటిజన్షిప్ అనేది పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వారు మన దేశ విభజన అనేటువంటిది చేయడం జరిగింది. ఈ విభజనలో భాగంగానే వీరు ఏం చేశారంటే ఎవరు పాకిస్తానీలు ఎవరు భారతదేశస్తులు అనేది మనం ఎలా చెప్పగలుగుతాం అంటే సిటిజన్షిప్ను ఆధారంగా చేసుకొని చెప్తాం. ఇక్కడ 1 మార్చి 1947కు ముందు చాలామంది ఈ బార్డర్లో ఉన్నటువంటి పంజాబ్ ఇటువైపు సైడ్ పాకిస్తాన్కి బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ కొంతమంది కలకత్తా నుంచి కానీ చాలామంది పాకిస్తాన్ వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరూ కూడా పాకిస్తాన్ పౌరసత్వం ఉంటుంది కాబట్టి వారికి భారతదేశ పౌరసత్వాన్ని పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. మరి వీరికి భారతదేశ పౌరసత్వం ఇవ్వవచ్చా అంటే ఎస్ ఇవ్వచ్చు. దేని ద్వారాగా ఇస్తాం మనం? ఆర్టికల్ 6 ద్వారాగా వాళ్ళు ఇక్కడికి వలస వచ్చేసి మా పూర్వీకులు ఇక్కడ వాళ్ళే, మాకు భారతదేశంలోనే బ్రతకాలని ఉంది, ఇక్కడే మాకు సిటిజన్షిప్ కావాలి అని ఒక 6 నెలల పాటు ఉండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా అన్ని సర్టిఫికేట్స్ ఇవ్వగలిగితే అప్పుడు వారిని భారతదేశ పౌరులుగా మనం గుర్తించడం జరుగుతుంది. లేదంటే వారు ఎప్పటికీ కూడా భారతదేశ పౌరులు కారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ 6 and 7 ఈ 2 ఆర్టికల్స్ని తీసుకురావడానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. మన దేశ విభజనను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినటువంటి ఆర్టికల్స్. పాకిస్తాన్ నుండి ఇక్కడికి వచ్చారా, ఇక్కడ నుండి పాకిస్తాన్కి వెళ్ళారా, ఇలాంటి మార్పులు జరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సిటిజన్షిప్ గురించి ఇది డిస్కస్ చేస్తుంది. కానీ క్రమేణా ఈ 2 ఆర్టికల్స్ వాటి యొక్క ఉనికిని కోల్పోయాయి. మీరు గమనిస్తే చాలామంది పాకిస్తాన్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇండియాలో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ యొక్క చాలామంది వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, మేము ఒకప్పుడు ఇక్కడే ఉన్నాం, ఇలాంటి ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఆ తగ్గిపోవటం వల్ల ఈ 2 ఆర్టికల్స్కి అంత ప్రాముఖ్యత లేదు. ఇక్కడ మనకు మేజర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ఆ 6 months టైం పీరియడ్ అనేది ఏదైతే ఉందో దాని గురించి అడగటం జరుగుతుంది. ఇక్కడ ఆర్టికల్ 7 and 6 రెండు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఏది పాకిస్తాన్ నుండి ఇక్కడికి వచ్చింది, ఏది ఇండియా నుంచి పాకిస్తాన్కి, ఏ పౌరసత్వం అని మీకు చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 7 గుర్తుపెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్, మనం ఇండియన్స్ కదా సరదాగా అంటున్నాను, ఒకవేళ మిమ్మల్ని సడన్గా తీసుకుని వెళ్ళి పాకిస్తాన్లో వదిలేశారనుకోండి మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా నేనైతే ఏం చేస్తానంటే ఏడుస్తానండి. ఎందుకంటే నేను భారతదేశంలో కదా చాలా హ్యాపీగా ఫ్రీగా హ్యాపీ లైఫ్, అక్కడేంటి ఎక్కడ ఏ స్కూల్లోనో బాంబులు పెడతారు, కారుల్లో బాంబులు పెడతారు, వాళ్ళ ఇష్టం అనమాట. అంటే అక్కడ శాంతి భద్రతలు అనేవి మనకు ఉన్నంత పటిష్టంగా అక్కడ ఉండవు. సో అందుకు నాకేమొస్తుందంటే ఏడుపు వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇండియా నుండి పాకిస్తాన్కి మనల్ని పంపించేస్తే మనం ఏడుస్తాం. అంటే ఆర్టికల్ 7 అనేది గుర్తుపెట్టుకుంటే ఆర్టికల్ 6 ఏమవుతుంది? పాకిస్తాన్ నుండి ఇండియాకు వలస వచ్చినటువంటి వ్యక్తుల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న సింపుల్ కోడ్ అంతే. ఓకే, ఇది ఓవరాల్గా ఆర్టికల్ 7 గురించి. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. ఈరోజు మనం ఆర్టికల్ 8 గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనం ప్రీవియస్గా చూసినటువంటి 5, 6, 7 ఆర్టికల్స్కి ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ యొక్క ఆర్టికల్ 8 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 8 అనేది మన భారతదేశస్తులే, అంటే వారి యొక్క ఆరిజిన్ అనేది భారతదేశంలోనే ఉంది, కానీ వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయారు. ఫారిన్ కంట్రీ ఇన్ ద సెన్స్ మన యొక్క పాకిస్తాన్ ఏదైతే ఉందో అది కాదు. ఫారిన్ కంట్రీస్ అంటే ఎక్సెప్ట్ పాకిస్తాన్ ఎవరైతే వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వీరి యొక్క సిటిజన్షిప్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్లో. వీరికి ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారా ఇవ్వరా అంటే ఇండియన్ సిటిజన్షిప్ అనేది వీరికి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ వీరు చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే వీరు ఏ దేశంలో అయితే నివసిస్తున్నారో, భారతదేశం కాదుగా వేరొక ఇతర దేశంలో ఏ దేశంలో అయితే నివసిస్తున్నారో అక్కడ భారత రాయబారి ఎవరైతే ఉన్నారో అంటే డిప్లొమాట్, అక్కడ భారత రాయబారి ఎవరైతే ఉన్నారో వీరికి వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకొని మేము భారతదేశస్తులమే మేము ఇండియన్సే కానీ మేము ఫారెన్ కంట్రీ వచ్చేసాం వచ్చేసి ఇక్కడే స్థిర నివాసం ఉంటున్నాం బట్ మాకు ఇక్కడ సిటిజన్షిప్ తీసుకోవాలని లేదు మాకు భారతదేశ సిటిజన్షిప్పే తీసుకోవాలని ఉంది అంటే వీరిని వాళ్ళు ఎగ్జామిన్ చేసి వారి యొక్క సర్టిఫికేట్స్ అప్లికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని ఇండియా యొక్క ఎంబసీతో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని వీరు ఏం చేస్తారంటే వీరికి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది భారత రాజ్యాంగానికి అంటే రాజ్యాంగ అమల్లోకి వచ్చినటువంటి టైంకు ముందు అట్ ద సేమ్ వే తరువాత అంటే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కూడా ఎవరైనా సరే భారతదేశాన్ని వదిలి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ జాబ్స్ చేసుకునో లేదంటే అక్కడ స్థిరపడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి భారతదేశ పౌరసత్వం ఇవ్వటం జరుగుతుంది కానీ వారు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏం లేదు అక్కడ మన యొక్క ఎంబసీ దగ్గరికి వెళ్ళి భారత రాయబారి కార్యాలయంలో వారు అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది ఆ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్ అనుకుంటే మనకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది ఓవరాల్గా ఆర్టికల్ 8 గురించి నమస్తే వెల్కమ్ టు జీ గ్రూప్ ఈరోజు మనం ఆర్టికల్ 9 గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఆర్టికల్ 9లోని ఒకే ఒక స్ట్రైట్ పాయింట్ అనేది ఒకటి ఇందులో కోట్ చేశారు అదేంటంటే ఒకవేళ మీరు గనక స్వచ్ఛందంగా మీకు మీరుగా ఫారెన్ కంట్రీ యొక్క సిటిజన్షిప్ తీసుకున్నారనుకోండి అంటే బ్రిటన్లో కానీ లేదంటే మీరు యూఎస్ఏ వెళ్ళి అక్కడ కానీ కెనడాలో కానీ ఎక్కడైనా సరే మీరు ఆ దేశం యొక్క పౌరసత్వం అంటే అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ చట్టాలకు లోబడి మీరు అక్కడ గనక స్వతంత్రంగా పౌరసత్వాన్ని తీసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్షిప్ అంటే భారతదేశ పౌరసత్వం అనేది రద్దు చేయటం జరుగుతుంది అయితే మీరు తర్వాత మళ్ళీ ఇక్కడికి రావటం చేయటం ఇవన్నీ కాదు ఎక్కడైనా సరే మనకి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా పొందుపరచలేదు డ్యూయల్ సిటిజన్షిప్ అంటే రెండు సిటిజన్షిప్ ఇవ్వటం అనమాట అలాంటివి లేదు ఎప్పుడూ కూడా మనకి ఏక అంటే ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది ఇండియాలో ఎక్కడున్నా సరే మనకి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది ఇక్కడ మీకు 1955వ సిటిజన్షిప్ యాక్ట్ అంటే పౌరసత్వ చట్టం 1955లో తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇది అనేక సార్లు సవరణ జరుగుతూ వచ్చింది కొన్ని యాడ్ చేయడం జరిగింది కొన్ని తీసేయడం జరిగింది ఈ చట్టం ప్రకారం ఈ యొక్క పౌరసత్వానికి సంబంధించినటువంటి ఏ విషయం అయినా సరే ఎవరి చేతిలో ఉంటుందండి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అంటే యూనియన్ గవర్నమెంట్ చేతుల్లోనే అంటే పార్లమెంట్ చేతిలోనే ఉంటుంది తప్ప స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు అని ఈ యొక్క సిటిజన్షిప్ యాక్ట్ 1955 చెప్పడం జరిగింది కానీ ఇక్కడ 1962లోని జరిగినటువంటి ఒక కేసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అదేవిధంగా సయ్యద్ మొహమ్మద్ ఖాన్ అనేటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి జరిగినటువంటి ఒక వాదనలోని సుప్రీంకోర్టు ఒకటి వెలువరించడం జరిగింది ఒకవేళ ఆర్టికల్ అధికరణ లేదా ప్రకరణ అని కూడా మనం అనొచ్చు ఆర్టికల్ 258 ప్రకారం గనక ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గనక సిటిజన్షిప్కి సంబంధించినటువంటి పవర్స్ గనక ఇచ్చినట్లయితే అధికారాలు గనక ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ సిటిజన్షిప్కి సంబంధించినటువంటి పవర్స్ కలిగి ఉంటుంది తప్ప ఖచ్చితంగా సిటిజన్షిప్కి సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రమే అంటే పార్లమెంట్ చేతిలోనే ఉంటుందని చెప్పి ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు ఉటంకించడం జరిగింది ఇది ఓవరాల్గా ఆర్టికల్ 9 గురించి నమస్తే వెల్కమ్ టు జీ గ్రూప్ ఈరోజు మనం ఆర్టికల్ 10 గురించి తెలుసుకోబోతున్నాం అధికరణ లేదా ప్రకరణ 10 గురించి తెలుసుకోబోతున్నాం దీంట్లోని ఆర్టికల్ 10లోని వీరు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇండియన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇండియన్ అంటే భారతదేశస్థుడు ఎప్పటికీ కూడా భారతదేశస్థుడే అంటే సిటిజన్షిప్ ఇచ్చాం కదా భారతదేశ పౌరుడు అని చెప్పి సిటిజన్షిప్ ఇచ్చాం కదా ఆయన ఎప్పటి వరకు భారతదేశస్థుడు అవుతాడు అంటే పార్లమెంటు చట్టం తయారు చేస్తుంది ఒక బిల్లు ప్రవేశపెట్టి ఒక చట్టాన్ని తయారు చేస్తాం. మనం చెప్పుకున్నాం 1955 చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇంకా కూలంకషంగా మనం డిస్కస్ చేసాం కూడా. ఈ యొక్క చట్టంలోని ఏవైనా కొత్త మార్పులు కానీ ఏవైనా చేర్పులు కానీ చేసినట్లయితే అవి మళ్ళీ భారతదేశ పౌరుడి మీద అవి ప్రభావం చూపిస్తాయి. అప్పటి వరకు కూడా ఇండియన్ ఈజ్ అన్ ఇండియన్ అంటే భారతదేశస్థుడు ఎప్పటికీ కూడా భారతదేశస్థుడే అని ఆర్టికల్ 10 చెప్తుంది. పార్లమెంటు చట్టరూపం చేసి ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే తప్ప అప్పటి వరకు కూడా మన పౌరసత్వం అనేది మనకు ఉంటుంది. అయితే ఇక్కడ ఫారిన్ కంట్రీ నుండి ఇక్కడికి వచ్చేసినటువంటి వ్యక్తులు కానీ ఇక్కడ ఆరిజిన్ వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఎక్కడి నుంచి అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వారి యొక్క పౌరసత్వం ఏదైతే ఉందో వన్స్ వారికి ఈ 6 months కానీ 5 years ఇక్కడ ఉన్నట్లు కానీ మనం కొన్ని ఆర్టికల్స్లో చెప్పుకున్నాం. 5, 6, 7, 8, 9 ఈ ఆర్టికల్స్లో ఏవైతే చెప్పుకొని వారికి సిటిజన్షిప్ ఇవ్వటం జరిగిందో వారందరికీ కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఎప్పటికీ చెరిగిపోకుండా ఉంటుందన్నమాట. అంటే కొత్తగా కొంతమందికి ఇప్పుడు సిటిజన్షిప్ యాక్ట్లోని ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రాంతాల నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ వలస వచ్చేసినటువంటి వ్యక్తులకు కూడా పౌరసత్వం ఇవ్వటం కానీ లేదంటే ఈ సంవత్సరానికి ముందు వచ్చినటువంటి వ్యక్తులకు పౌరసత్వాన్ని రద్దు చేయటం కానీ ఇలాంటి మార్పులు చేస్తూ ఉంటుంది పార్లమెంట్ అప్పుడప్పుడు. ఆ మార్పులు చేస్తే మళ్ళీ వారు ఏం చేయాలి, మేము ఇదే దేశానికి సంబంధించిన వ్యక్తులమే అని చెప్పి వారు వారి యొక్క రిజిస్ట్రేషన్ కాపీస్ కానీ వారి ఇక్కడ ఉన్నటువంటి నేటివిటీ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ మళ్ళీ వాళ్ళు సబ్మిట్ చేసుకొని వారి యొక్క పౌరసత్వాన్ని వారు తీసుకోవాలి. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 10 గురించి. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. ఈరోజు మనం ఆర్టికల్ 11 గురించి తెలుసుకోబోతున్నాం. మనం ఆర్టికల్ 5 నుంచి 11 వరకు సిటిజన్షిప్ పౌరసత్వం గురించి అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ యొక్క పౌరసత్వం 5 నుండి 10 వరకు ఉన్నటువంటి పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్నిటిని కూడా ఎవరు దీని మీద పూర్తి అధికారాలు అంటే విశేష అధికారాలు కలిగి ఉంటారు అనేది ఆర్టికల్ 11లోని పర్ఫెక్ట్గా రాయటం జరిగింది. రాష్ట్రాల చేతుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పౌరసత్వం అనేది ఉండదు. మనకి ఎవరి చేతిలో ఉంటుందండి? యూనియన్ గవర్నమెంట్ అంటే పూర్తిగా పార్లమెంట్ చేతిలో మాత్రమే ఉంటుంది. దీనిని సవరించాలన్నా కొత్తగా ఏమైనా చేర్చాలన్నా సరే లేదా ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో 1955 చట్టం మళ్ళీ 2003లోని మనం సవరించాం, తర్వాత అలా చాలాసార్లు సవరించాం. ఇవన్నీ కూడా సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అంటే వేరొక దేశస్తులు కనుక వారి రాష్ట్రంలో ఉన్నట్లయితే వారికి సిటిజన్షిప్ ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకుందాం. దానికి అధికారం మాత్రం వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే పార్లమెంట్ని అడగాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ ద్వారాగా కానీ శాసన మండలి ద్వారాగా కానీ అంటే కౌన్సిల్ ద్వారాగా కానీ ఎట్టి పరిస్థితుల్లోనే వారికి సిటిజన్షిప్ని ఇవ్వటం కానీ రద్దు చేయటం కానీ ఇలాంటివి చేసేటువంటి అధికారం లేదు. మీరు ఎక్కడా కూడా క్వశ్చన్ చేయటానికి కూడా లేదు. ఎందుకు అంటే వన్స్ భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 11లో పొందుపరచడం వల్ల ఇంకా పూర్తి విశేష అధికారాలు ఎవరికి వచ్చినాయండి? పార్లమెంటుకు మాత్రమే వచ్చాయి. ఎందుకు అంటే ఇక్కడ నేను ఆల్రెడీ డ్యూయల్ సిటిజన్షిప్, సింగిల్ సిటిజన్షిప్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయల్ సిటిజన్షిప్ చూద్దాం. అంటే ద్వంద్వ పౌరసత్వం. ఇక్కడ మీకు యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ స్విట్జర్లాండ్ని తీసుకోండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే యుఎస్ఏలోని 50 రాష్ట్రాలు మనకు ఉన్నాయని మనకు తెలుసు. ఇవన్నీ కలిస్తేనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయింది. ఇక్కడ వీరికి యుఎస్ఏ సిటిజన్షిప్ ఉంటుంది. ఓవరాల్గా యుఎస్ఏ సిటిజన్షిప్ ఉంటుంది. అలాగే ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తో ఆ రాష్ట్రం యొక్క సిటిజన్షిప్ కూడా ఉంటుంది. అంటే 2 సిటిజన్షిప్లు ఉంటాయి వాళ్ళకి, 2 పౌరసత్వాలు ఉంటాయి. కానీ మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ సిటిజన్షిప్, అలాగే భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ యొక్క సిటిజన్షిప్, అలా 2 సిటిజన్షిప్లు అక్కడ ఉండవు. మనకు ఉండేది ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒకే ఒక్క సిటిజన్షిప్. దీన్నే సింగిల్ సిటిజన్షిప్ అంటాం. దానికే పేరు ఇండియన్ సిటిజన్షిప్. ఇది డ్యూయల్ సిటిజన్షిప్, మనకి సింగిల్ సిటిజన్షిప్. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్, భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం ఉంటుందా ఏకపౌరసత్వం ఉంటుందా అని అడుగుతున్నాడు. సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే మనకి ఉంటుంది. ఈ యొక్క అధికారాలు మొత్తం కూడా ఎవరి చేతుల్లో ఉంటాయని చెప్పి పార్లమెంట్, సుప్రీం కోర్ట్, అలాగే స్టేట్ గవర్నమెంట్స్, అలాగే మిగతా ఏదో నన్ ఆఫ్ ది అబో ఇలా కొన్ని 4 ఆప్షన్స్ ఇస్తాడు. మనం దేనికి చూస్ చేయాలండి? పార్లమెంటుకు మాత్రమే అధికారాలు ఉన్నాయని మనకి ఆర్టికల్ 11 చెప్పడం జరిగింది.